Hi Sapthagiri, Sapthagiri LLB. Yeah. How are you? Super. So we have our director Charan Garu. Hello Andy. Hello. All the very best firstly. Thank you very much. Debut and director ga oka commercial packed comedy filled movie to raavadam anedi definitely oka manchi start manchi opening ani cheppochu. So all the very best. Thank you. And I think I should welcome Kashish to Tollywood. Thank you. How are you? I'm good. So yes, Sapthagiri LLB, as usual, Sapthagiri lead role ga hero ga chesaru ante complete comedy matram kachithanga expect chestaru. But beyond that, trailer chusi mem surprise aina vishayam entante there is very important point ante Jolly LLB telisina vallaki okay adi point enti anadi telustundi, but chudan vallaki inka kottaga kuda anipinchochu. So that serious point okati undadam kuda and inta manchi star cast undadam chaala baa anipistundi. So how did it materialize? Ela jarigindi asalu Jolly LLB thought first? I think mimmalni adagali nenu, Jolly LLB vachi appude 3 years ayipoyindi kada. Avunu. So meeru eppudu dinni remake chesthe baaguntundi anna thought asalu eppudu vachindi, ela materialize ayindi? Aa thought entundandi maa hero Sapthagiri garudi, producer Raukiran garudandi. Vallidderdena? Vallidderde. Endukante nenu ayana daggariki after Sapthagiri Express hit ayin tarvata mundu anukunnam actual ga oka cinema cheyalanna anantaram annam anukunnam hero ganani. Okay. Kani adi material nenu naa prayatnalu nenu chesanu, material is avaledu. Okay. Daani tarvata ayana Sapthagiri Express chesaru. Chesina tarvata kalisthe eppudu touch lo unde vallam, baaga maatladukune vallam, frame ga ఓన్ బ్రదర్స్ కాదు కానీ లైక్ ఓన్ బ్రదర్స్ లాగానే ఉంటాం అనమాట మేము. అంత ఎఫెక్షన్ మన ఇద్దరి మధ్య. అయితే ఆయన చెప్పారు అన్న ఒక పని చేద్దామన్నా స్ట్రైట్ సబ్జెక్ట్ వద్దు, జాలి అలబన్ ఒక హిందీ సినిమా ఉందన్న దాన్ని పట్టుకురా అన్నారు. ఇంకా నేను సురేష్ పర్సన్స్ సూపర్ గుడ్ సంస్థల్లో చేశాను, మీ అందరూ తెలిసిందే. ఈ సంస్థల్లో చేసిన నా యొక్క రికమెండేషన్ ఉపయోగించి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ ద్వారా పట్టుకొని ఒక 3 మంత్స్ లో దానికి పెద్ద కాంపిటీషన్ అండి ఆ సినిమాకి. నేను బాంబేకి వెళ్తే బాంబేలో మెయిల్స్ చూపించారండి నాకు. వాళ్ళ పేర్లు ఇప్పుడు అప్రస్తుతం, కానీ పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళు అండి. కానీ వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చారు. అంటే వాళ్ళు ఎందువలన తెలీదు, అది నా దేవుడు బ్లెస్సింగ్స్ లేదా నా లక్ లేకుండా సత్యగిరి గారు నువ్వు కలిసి చేయాలరా, మీ ఇద్దరు కాంబినేషన్లో మంచి సినిమాలు రావాలరా అని అనిపెట్టారు తెలియదు. కానీ బట్ ఎనీవే అది నాకు వచ్చింది. అది తెచ్చిన తర్వాత చాలా మంది షాక్ అయ్యారు. పెద్ద హీరోలు ఎవరు, మన రవితేజ గారు ఒకరోజు ప్రసాద్ ల్యాబ్లో కనిపించి డబ్బింగ్ మాది డబ్బింగ్ జరుగుతుంది, ఆయన రాజాది గ్రేట్ డబ్బింగ్ జరుగుతుంది, బాగా క్లోజ్. ఏం సినిమా చేస్తున్నావు అని అంటే ఇట్లా సప్తగిరి ఎల్ఎల్బి చేస్తున్నాం. సప్తగిరి ఎల్ఎల్బి అంటే జాలి ఎల్ఎల్బి ఫస్ట్ పార్ట్ అవును, కొట్టావా, ఆల్ ది బెస్ట్, కొట్టు పో, మంచి సబ్జెక్ట్ అబ్బా అది, చాలా బాగుంటుంది అన్నది. అలాగే ఆర్ఎన్ఆర్ అని మూర్తిగా ఆయన బాగా క్లోజ్, ఎప్పుడు కనిపించి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటారన్నమాట. అంటే మన యొక్క యాటిట్యూడ్ బట్టి వాళ్ళ యాటిట్యూడ్ కూడా ఆపోజిట్ పర్సన్ యాటిట్యూడ్ కూడా అడిగి వెంటనే ఇలా పలా సినిమా చేస్తున్నట్టు ఎంత లేట్గా చెప్తున్నావు ఎందుకు, హ్యాపీగా చెప్పకుండా కంగ్రాట్స్ 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 అన్నారు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఎవ్రీ డే అప్రిషియేట్ చేస్తాం. దాని తర్వాత సునీల్ గారు కూడా చెప్పారు మంచి సినిమా అబ్బా అది, మామూలు సినిమా కాదు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. ఇలా ఆ సినిమాని పట్టుకొచ్చాము. ఇంకా సప్తగిరి గారి సపోర్ట్, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్తో ఈ సినిమాని అతి తక్కువ రోజుల్లో ఫినిష్ చేసాము. ఓన్లీ జూలై 23 స్టార్ట్ అయింది, అక్టోబర్ 23 ఫినిష్ చేసాము సినిమాని. సూపర్ అనుకున్న టైం. జాలి ఎల్ఎల్బి ఓకే, హిందీలో మంచి సబ్జెక్ట్, సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా, బట్ ఎక్కడైనా కొంచెమైనా మనకి నేటివిటీ డిఫరెన్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. అండ్ దట్ టు సప్తగిరి గారికి ఉన్న ఇమేజ్ వేరు, అంటే ఆ కమీడియన్ టర్న్ హీరో ఇమేజ్ వేరు కదా. సో దానికి తగ్గట్టు ఏమైనా చేంజెస్ ఎలా చేశారు, ఎలా ఉండబోతుంది? ఒకటండి, ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే కథ బాగుంటే అద్భుతంగా ఉంటుంది సినిమా. అట్ ది సేమ్ టైమ్ ఆయన వెర్సటైల్ ఆర్టిస్ట్ అండి. అవును. ఎందుకంటే నేను గమనించాను కదా సప్తగిరి ఎల్ఎల్బి సినిమాలో, అంతకుముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ప్రేమ కథా చిత్రంలో ఒక కైండ్ ఆఫ్ సప్తగిరినే చూస్తారు. దీంట్లో ఆల్ ఎమోషన్స్ ని పండించాడండి, నవరసాలు అంటారు చూసారా, నవరసాలని పండించాడు, కామెడీ చేశాడు, ఎమోషన్స్ సృష్టించాడు, రొమాన్స్ సృష్టించాడు. నేను చేయించానండి, తను తను షై ఫీల్ అయ్యేవాడు, కానీ కొన్ని నేను జయించాను అనమాట బలవంతంగా. అన్న అన్న ప్లీజ్ అన్న అనేవాడు,
చేయాల్సిందే నువ్వు, ఎందుకంటే కొంతమంది ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉండే ఉంటారు కదా, దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అందుకొరకు అలా ఉండబట్టే ఈ రోజు అందా చేయబట్టే ఈ రోజు మీరు చూసిన టీజర్ కానీ మీరు చూసిన ట్రైలర్ కానీ అంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే కేవలం బికాస్ ఆఫ్ ఆయన అన్నీ చేశాడు కాబట్టి. అవును, ఈరోజు ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏమో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆశిస్తారంటే ఒక రాయిని కూడా అద్భుతంగా మలచగలిగేవాడు డైరెక్టర్, కానీ ఆ రాయి కూడా పాలరాయి ఉంటే ఇంకా అద్భుతంగా తయారు అవుతుంది. మామూలు రాయి అయితే కన్నా పాలరాయి అనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటుంది. లైక్ ఒక రీమేక్ చేయడం వేరు, స్ట్రైట్ గా ఒక కథ రాసుకుని మన లాంగ్వేజ్ లో ఒక ఫిల్మ్ చేయడం వేరు, రెండు డిఫరెంట్ ప్రాసెస్ యాక్చువల్ గా. సో చరణ్ గారు ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించగలరు అని మీకు ఎలా నమ్మకం కుదిరింది, ఎలా ఆయనతో పరిచయం ఎప్పటి నుంచి ఉంది? నాకు చరణ్ గారు చాలా రోజుల నుంచి పరిచయం అండి. నేను చరణ్ గారితో మేము అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చరణ్ గారు నాకు పరిచయం. నేను కమెడియన్ గా ఉన్నప్పుడు నాకు చరణ్ గారు పరిచయం. నేను హీరో అయిన తర్వాత కూడా చరణ్ గారు పరిచయం. సో నా లైఫ్ లో ఉన్న డిఫరెంట్ షేర్స్ లో ఎలా పరిచయం, సో దాదాపు సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్, చాలా పెద్ద సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు, సూపర్ గుడ్ ఫిల్మ్స్, వీటన్నింటిలో కో డైరెక్టర్ గా పనిచేశారు. సో కరెక్ట్ పర్సన్, ఈ జాలీ ఎల్ఎల్బి అనే సినిమాని మనం అనుకున్న డేస్ లో అనుకున్న వర్కింగ్ డేస్ లో షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ లో కంప్లీట్ చేయాలంటే పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి. సో సబ్జెక్ట్ ఎలాగ ఉంది, నలుగురు నాలుగు చేజ్ చేస్తాం, అయితే డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం. సో అనుకున్న టైంలో కంప్లీట్ చేయాలంటే కో డైరెక్టర్లు అనేది చాలా గ్రేట్ రెస్పెక్టబుల్ పొజిషన్ అండి ఇండస్ట్రీ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు పడే ఆ సినిమాని సరైన దారిలో తీసుకెళ్ళడానికి ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, డేట్ల పరంగా కావచ్చు, వర్కింగ్ పరంగా కావచ్చు, వాళ్ళు పడే విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే టోటల్ వాళ్ళ చేతుల్లో డిపెండ్ అయి ఉంటుంది మూవీ మొత్తం. సో నేను అందుకే చరణ్ గారిని ఫస్ట్, టాలెంట్ అనేది సెకండరీ విషయం, అంతకన్నా మంచి మనసు ఉన్న వ్యక్తి, ఓపిక ఉన్న వ్యక్తి, సహనం ఉన్న వ్యక్తి. సో ఇటువంటి చరణ్ గారిని నేను పెట్టుకున్నానంటే నా సినిమాని సరైన తీరానికి చేరుస్తాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. అందులో నో డౌట్ సక్సెస్ కొట్టాడు. ఇంకా టాలెంట్ అనేది మన గురువారం మాట్లాడుకున్నాం, ఇప్పుడు మంచి మనిషిగా మార్కులు కొట్టాడు. ఆల్రెడీ మార్కులు కొట్టారు, మాట్లాడుకుంటున్నారు కూడా. సో ఇంకా కంప్లీట్ గా గురువారం మాట్లాడుకోవచ్చు. ఆ రోజు కూడా 100 marks పడిపోతాయి. డెఫినెట్ గా సో హీరోయిన్ కి ఎంత వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో, ఎందుకంటే చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. సో ఎంత కాదన్నా మళ్ళీ షేరింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ అంటే మనకు అమృతారావు గారు చేశారు, చాలా పెద్ద హీరోయిన్ చేశారు. ఆ క్యారెక్టర్ కౌశిష్ వోరా చేసింది. సో మంచి హీరోయిన్ దొరికింది, క్యూట్ హీరోయిన్ దొరికింది. ఆ అమ్మాయిని మనం ఒక విలేజ్ ఓరియంటెడ్ గా, నేను ఒక విలేజ్ నుంచి వచ్చినట్టుగా ప్లాన్ చేసి సినిమాలో పెట్టడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ అంతా నాకు బాగా సపోర్ట్ గా ఉంటుంది, బావా మరదలుగా చేసాం. సో చాలా బాగా వర్కౌట్ అయింది. పెళ్లి చేసుకోమని వెంటపడే మరదలు. సో నేనేదో లైఫ్ కోసం గెలిచిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని ఒక బావ. సో వీళ్ళిద్దరు బావ గెలిచి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. సో మా ఇద్దరి మీద సీన్స్ చాలా బాగుంటాయి, అండ్ ఎస్పెషల్లీ అమ్మాయి డాన్స్ అండ్ కోఆపరేషన్ గానీ చాలా సూపర్. డెఫినెట్ గా మంచి లైఫ్ ఉందండి తెలుగు ఇండస్ట్రీలో. డెఫినెట్ గా గుడ్ హీరోయిన్, నేను హీరోయిన్ ఇండస్ట్రీ పంపిస్తున్నాను. వావ్, సూపర్. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్, బికాజ్ హి హస్ ఎ వెరీ గుడ్ టైమింగ్ వెన్ ఇట్ కమ్స్ టు డైలాగ్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ డాన్స్ లో కూడా ఈసారి మేము విశ్వరూపం చూడబోతున్నాం. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ సప్తగిరి? ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ టు బి వర్కింగ్ విత్ సప్తగిరి సార్. ఈ సచ్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ సచ్ అ గ్రేట్ యాక్టర్. I think matching to his energetic level, the energy he has in him, that is the most difficult part for me. He has a lot of energy in him. Okay. So if one can match up to that, so I think you think that, oh, I've achieved something. Wow. So, then challenge visraram. Yeah. But I think ee healthy competition untene manaku output. Oh, no. Output vastundi. జీరో స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రతి సినిమా మన పోరాటమే. సో ప్రతి సినిమాలో మనం ఏదో వేరియేషన్ చూపించకపోయినా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోకపోయినా మనం ఇంట్లో కూర్చోవలసింది. సో ప్రతి సినిమా మనకు పోరాటం కాబట్టి, మనకు ప్రేక్షకులే బ్యాక్గ్రౌండ్ కాబట్టి, వాళ్ళని మెప్పించడమే ప్రతి సెకండ్ మన బాధ్యత. ఆ మెప్పించడం కోసం సప్తగిరి గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి తెలుగు ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు హిందీ సినిమా కన్నా
కొంచెం అమ్మాయి క్యారెక్టర్ పెంచి ఒక మంచి చిన్న సీన్స్ ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అది మనం ఒక హీరోయిన్ పెట్టాము ఒక అందమైన హీరోయిన్ పెట్టాము అందమైన హీరోయిన్ అంటే మన ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మంచి సాంగ్స్ పెట్టాము స్విట్జర్లాండ్ లో అదే సేమ్ టైం మా అమ్మాయి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ పెట్టాము అన్నిటి పర్ఫార్మెన్స్ షీ హాస్ గివెన్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ మోడ్యులేషన్స్ ఎవ్రీథింగ్ నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కేసు గెలుస్తావా అని నిన్ను పెళ్లి చేసుకుంటే నేను గెలుస్తానని చెప్పి అయితే పద అన్నాం ఇందులో మామ వచ్చాడు మామకు రెండు పడ్డాయి బాబా నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కేసు గెలుస్తావు టేక్ నెంబర్ 2 లాయర్ గా ఇంత కామెడీ పండిచ్చని ఇది చాలా మంచి డైలాగ్స్ ఇందులో ప్రూవ్ చేశారు యు నో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్షన్ కి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి ఎలా పర్చూరి బ్రదర్స్ పర్చూరి బ్రదర్స్ తెలుసు కదా మీకు వాళ్ళు పెద్ద నెంబర్ 1 హీరోలకి డైలాగులు రాయగలరు సప్తగిరి గారు లాంటి చిన్న హీరోలకి డైలాగులు రాయగలరు బట్ ఎవరికి ఏ రాయాలో వాళ్ళు మీటర్ ఉంటది ఆ విషయంలో నిజంగా అంటే మనకు చరిత్ర గుర్తించుకున్నటువంటి గొప్ప రైటర్ సార్ మనకు తెలిసిన చరిత్రలో చిరస్థాయికి నిలిచిపెట్టినటువంటి గొప్ప రైటర్ సార్ వాళ్ళతో వర్క్ చేయడం నిజంగా నా జన్మ అదృష్టం ప్లస్ సప్తగిరి అనేవాడికి ఒక మీటర్ ఉంటుంది ఆ మీటర్ తగ్గట్టే మన డైలాగ్స్ రాయాలి హెవీ డైలాగ్ చెప్పేసి అది వర్కౌట్ కావు సో దానికోసం చాలా వాళ్ళు టఫ్ జాబ్ అనమాట సో వాళ్ళు మూవీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు పెద్ద సినిమాలకు చాలా ఈజీయా 5 days 1 week అక్కడ వెళ్ళామంటే అక్కడ రాసి ఇచ్చేస్తాం నీలాంటోడికి రాయడమే మాకు ఛాలెంజ్ నీ చేత మీటర్ తప్పి రాయించాం అనుకో అవసరమా అనిపిస్తుంది బ్యాలెన్స్ తప్పదు సో అది చాలా ఛాలెంజ్ గా తీసుకుని నా చేత చెప్పించడం జరిగింది ఫైనల్ అవుట్పుట్ చూశారు మొన్నే గోపాలకృష్ణ గారు ఒక మంచి డైలాగ్ చెప్పారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఫస్ట్ ఒక 2 reels సింహం లేడీ పిల్ల సింహంతో కొట్టుకున్నట్టుంటుంది ఒక 2 reels తర్వాత పొటీలు సింహంతో కొట్టుకున్నట్టుంటుంది లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి 2 సింహాలు కొట్టుకున్నట్టు అది సూపర్ అండి ఎక్స్ట్రా నేను కరెక్ట్ గా మా కంటెంట్ ఒక లైన్ లో చెప్పేశారు రచయిత కాబట్టి అంత అద్భుతంగా కన్వే చేశారు సూపర్ సో ఇందాక డైరెక్టర్ గారే అన్నారు నవరసాలు చాలా సునాయసంగా పండించారు ఈ సినిమాలో మీరు అని దట్ ఈస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఐ థింక్ రేపు సినిమా చూసి అందరు కూడా అదే అంటారు బట్ స్టిల్ ఏదైనా ఒక సీన్ ఆర్ యునో షార్ట్ ఫ్రేమ్ లో కష్టం అనిపించిన ఒక ఎమోషన్ కానీ ఏదైనా మీరు కొంచెం ఎక్కువ కష్టపడి చేసింది క్లైమాక్స్ అండి క్లైమాక్స్ కంప్లీట్లీ మీకు సప్తగిరి కనపడదు ఓకే ఇంత ముందు మీరు చూసిన సప్తగిరి కనపడదు క్లైమాక్స్ కంప్లీట్ ఒక 30 minutes ఆ ఎమోషన్ వేరు అక్కడ ఏ మాత్రం మన మీటర్ తప్పినా బ్యాలెన్స్ తప్పినా ప్రేక్షకులు నవ్వేస్తారు అంటే మీకు అవసరమా అన్నంత క్వశ్చన్స్ రేజ్ అయిపోతాయి సో దానికోసం చాలా కష్టపడ్డాం దానికోసం మంచి టేక్స్ కూడా తీసుకోవడం జరిగింది అంటే బెటర్మెంట్ కోసం సో ఫైనల్ గా అవుట్పుట్ ఇస్ సూపర్ లాస్ట్ క్లైమాక్స్ మీరందరూ ఉద్వేగానికి భావోద్వేగానికి ఒక ఉత్కంఠకి సప్తగిరి గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం ఎందుకంటే ఒకసారి కమీడియన్ గా ప్రేక్షకులకి బాగా దగ్గర అయిపోయినప్పుడు వాళ్ళు కామెడీ ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు స్క్రీన్ మీదకి వస్తే చాలు నవ్వొచ్చేస్తుంది ప్రేక్షకులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ మనం బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు సప్తగిరి సినిమాకి వెళ్తే బట్ నేను అదే నాకు బై గాడ్ గ్రేస్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా కామెడీ కన్నా నాకు ఎమోషన్ సెంటిమెంట్ సీన్స్ కే ఎక్కువ పేరు వచ్చింది జర్నలిస్టులు మా కొంతమంది మిత్రులు కూడా తమ్ముడు నువ్వు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా నీ కామెడీ వల్ల హిట్ అయింది చాలా పొరపాటు అది కేవలం నువ్వు మీకు ఎమోషన్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది అక్కడ సక్సెస్ అయ్యో అది గొప్పది అన్నారు సో వాళ్ళు ఇచ్చిన ధైర్యం కావచ్చు మీడియా సపోర్ట్ కావచ్చు నెక్స్ట్ ఫర్దర్ గా దీంట్లో ఎమోషన్ ఎమోషన్ నేను చెప్తున్నాను మేడం మీరు 100% 100 marks చేస్తారు సినిమా ఆయన చెప్పినట్టుగా ఎమోషన్ అనేది కామెడీ చేస్తారు నవ్విచ్చేస్తామండి థియేటర్లో నువ్వు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్ ఎవరైనా వేరే వ్యక్తి సినిమాకి వెళ్ళే వ్యక్తి అడిగాడు అనుకోండి అలా ఉందంటే అంటారు అదే ఎమోషన్ పండించినప్పుడు ఖచ్చితంగా బాగుందండి ఎందుకంటే ఆ ఫీల్ తో బయటకు వెళ్తాడు ఆడియన్ వెళ్ళిన వెంటనే ఇంకొక వ్యక్తి లోపలికి రావాలనుకున్న వ్యక్తి అడుగుతాడు ఎలా ఉంది సినిమా అని అంటే
బాగుందని చెప్పడానికి ఎమోషన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కడ హిట్ అయిందంటే కేవలం ఆ ఎమోషన్ సెకండ్ హాఫ్ లో ఆ ఇన్ బిట్వీన్ అని చూసారా, ఫాదర్ సన్ మధ్య ఆ ఎమోషన్ బాగా ఫీల్ అయిందండి. అక్కడే వచ్చిన ఎగ్జాంపుల్ రాజమౌళి గారు సక్సెస్ అయిందంటే ఎక్కడేనండి, మామూలు కాదు. ఈరోజు ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు అంటే మామూలు ఎమోషన్స్ ఉండవండి ఆయన సినిమాల్లో, నాకు బాగా హార్ట్ టచింగ్. అట్లాంటి ఎమోషన్స్ ఎప్పుడున్నా కానీ ఆ గ్యారంటీ మనం ఇట్టు కొడతా ఉండే, అందులో డౌటే లేదు. ఆ ఎమోషన్ ఈ సినిమాలో ఉందండి. సప్తగిరి గారు ఫస్ట్ హాఫ్ ఒక గ్రాండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ నుంచి ఆయన ఎమోషన్స్, అది కాక మనం ఏదో ఓవర్గా చేస్తున్నామనే కాదు, పర్ఫెక్ట్గా కూర్చోబెడతాడు ఆడియన్ని. చాలామంది చెప్పారు అవన్నీ అట్లా అంత అద్భుతమైన అనమాట. మామూలు కాదు, సంసారాలు కూడా మనం చూశారు, జెంట్స్ కాదు, మీలాంటి లేడీస్ మెంబర్స్ ఇద్దరు చూసి బయటకు వచ్చి నేను బయట నిలబడుకుంటే వాళ్ళకి ఏం చెప్తారని బయట వెయిట్ చేస్తాం కదా, బయట వెళ్తూ వెళ్తూ బాబు చాలా బాగుంది సినిమా, అలా తలదిప్పి చూడలేకపోయాం మేము, అంత ఎమోషన్ సస్టైన్ చేసావు, కంగ్రాట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా సాంగ్స్ కూడా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన యూనో పిక్చరైజేషన్ అంతా ఉండడం వల్ల చాలా బాగా రీచ్ అయిపోయాయి. అండ్ ఎస్, నిజం చెప్పాలి అంటే ఇటు డైరెక్టర్గా మీ నుంచి, హీరోగా మీ నుంచి, అండ్ ప్రొడ్యూసర్గా రవి కిరణ్ గారి దగ్గర నుంచి ఒక ఒక కసి, ఒక ప్యాషన్ బాగా ఈ సినిమాలో కనిపిస్తుంది అన్నమాట. సో అది ట్రైలర్ లోనే మాకు అర్థం అయిపోయింది. అదే మేడం, సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా మేము తీసాం, మేము తీసాం, మంచి విజయాన్ని అందుకున్నాం, లాభాలు రాకపోయినా పర్లేదు, సేఫ్ మేమంతా హ్యాపీ, మాకు పెట్టిన డబ్బులు కావచ్చు సేఫ్ అయ్యాం, హ్యాపీ అయ్యాం. బట్ ఇది కాదు మనం కోరుకుంది, ఇంకా ఏదో కొట్టాలి. ఈసారి మన కాంబినేషన్ లో పడింది తప్పకుండా ఒక మంచి బిజినెస్ జరుగుతుంది, మనం సంపాదించుకోవచ్చు ఇట్లా అట్లా అనే ఆలోచనతో కాకుండా ఒక ప్యాషనెట్ గా ఇంకా ఏదో మంచి సినిమా తీద్దాం అనే ప్యాషన్ తోనే జాలి ఎల్లెబి లాంటి సినిమా ఎక్కువ రైట్స్ ఎక్కువ కూడా కొనుక్కొచ్చి తీసుకొచ్చి దాన్ని మంచి డైరెక్టర్ తో మంచి హీరోయిన్ తో మంచి చేయడం, మంచి టీమ్ తో చేయడం, నిజంగా రవి కిరణ్ గారికి ఉన్న సినిమా పైన ఉన్న ప్యాషన్. దీని ద్వారా నేను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తే చాలు నాకు, ఎలాగో యాజ్ అ డాక్టర్గా నేను సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. బట్ రవి కిరణ్ ఇండస్ట్రీకి వచ్చాడు, ఒక సినిమా తీశాడంటే చెప్పుకోవాలి పది మంది, అలా ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ లో అంత సెటిల్ అయిపోయి కూడా ఇంత ఒక ప్యాషన్ చూపించడం అనేది చాలా మేడం. ఇక్కడ ప్యాషన్ చూపిస్తే తప్పకుండా విన్ అవుతాం మేడం. బిజినెస్ మాట్లాడారు అనుకోండి, సప్తగిరి ఇడితే ఎంత పెడదాం, ఎంత పెడదాం, ఈయన ఎంత ఎంత వస్తుంది, వాడికి 50 వస్తుంది మాకు 50 వస్తుంది ఓకే, ఇది అన్న అనుకోండి మీరు సాయంకాలం అమీర్పేటలో బస్ ఎక్కచ్చు. సో మంచి సినిమా తీద్దాం సప్తగిరి, నేను మంచి సినిమా తీస్తే బాగుంది తీస్తాడు అంతే అంతే, మంచి సినిమా తీసామనుకో ఆడుద్ది అది, ఆడు దాని వాల్యూ దానికి అర్హత ఉంది అనుకో డబ్బులు తీసుకొస్తుంది అని ప్రొడ్యూసర్లు, ఆ ప్రొడ్యూసర్స్ ఈ రోజు దొరకడం నిజంగా రవి కిరణ్ గారి హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. ఆయన చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ ఆయన ప్యాషన్ ఉందండి, ఎందుకంటే అంత ఖర్చు పెట్టాడండి. ఎగ్జాంపుల్ బాహుబలి ఎంత ఖర్చు పెట్టారు తెలుసు కదా మీకు, కానీ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఏముంది, ఎలా ఉంది, 2,000 కోట్లు కలెక్ట్ చేసింది మొత్తం ఇంటర్నేషనల్ వైడ్. ఆ రోజు ప్రొడ్యూసర్లు పెట్టేది ఎప్పుడు ఇంత ఖర్చు పెడితే మనము ఏమొస్తుందో ఏం లాస్ అని ఆలోచించాలి వాళ్ళు, సినిమాకి ఏం కావాలని అంతే కదా. అది డిమాండ్ సబ్జెక్ట్ ఏమి డిమాండ్ చేస్తుందో దాన్ని కానీ పర్ఫెక్ట్గా చేస్తే గ్యారంటీగా సక్సెస్ అండి, అందులో డౌటే లేదు. ఆ డిమాండ్ చేయాలి, సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే దానికి పెట్టామనుకోండి దానికి 3 అంతలు కాదు 4 అంతలు అయినా కూడా బ్రహ్మాండమైన కలెక్ట్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ బాహుబలి ఏంటంటే అంతే కదా, ఫస్ట్ అంటర్పోర్షన్ లో కొంచెం ఉండొచ్చు కానీ 2,000 కోట్లు కలెక్ట్ చేస్తే ఈరోజు ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళ సంతోషం, అసలు ఆనందం మామూలుగా ఉంటారు కదా, పరిధులు దాటిపోయి ఉంటాయి అంతే కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఈరోజు వెళ్ళడం అంటే అట్లాంటిదే మా ప్రొడ్యూసర్ గారు కూడా మంచి ప్యాషన్ సినిమా అంటే. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా, ఆల్ ది వెరీ బెస్ట్, ఖచ్చితంగా ఈసారి సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్.